ఒక్కటే, మనం ఇవాళ ఏం కావాలి మనకు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ అడ్డం పెట్టుకొని మన మీద పెత్తనం చెలాయించాలని వస్తున్నాడు. మరి మనం ఆలోచించాలి, కేసీఆర్ గారి సారథ్యం కావాలనా, మరి చంద్రబాబు బానిసత్వం కావాలనా? దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. కేసీఆర్ సారథ్యం ఉంటే 9 మిల్ల నీళ్ళు వస్తాయి, 3 రిజర్వాయర్లు పూర్తయితాయి, మన ఆర్డీఎస్లో మన వాటా 15.9 టీఎంసీలు పక్కాగా మనం దక్కించుకోగలుగుతాం. మరి బాబు బానిసత్వం గిట్ట వస్తే మనం మళ్ళీ ఒకసారి వెనక్కిపోతాం. తస్మాత్ జాగ్రత్త, మా ఆలంపూర్ ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఒకటే మీ ముందున్నది, ఉరుకలేసే 9 మిల్ల నీళ్లు కావాలనా లేదా బాబుకు ఉడిగం చేయాలనా, ఆలోచన చేయండి. రేపు ఇక్కడ పోటీ చేస్తున్న సంపత్ గారు కానీ, డీకే అరుణ గారు కానీ రేపొద్దున ఏం చేస్తారు? రానే రాదు కూటమి. పొరపాటున్నో గ్రహపాటున్నో ఒక్క నిమిషానికి వచ్చిందనుకో, వీళ్ళు అమరావతికి పోయి బాబు ముంగట చేతులు కట్టుకొని మంత్రి పదవుల కోసం చంద్రబాబుకు ఊడిగని చేస్తారు. అదే మన టీఆర్ఎస్ పార్టీ గెలిచిందనుకో, ఖచ్చితంగా 15.9 టీఎంసీల నీళ్లను తెచ్చుకొని 87,500 ఎకరాలకు పక్కాగా 9 మిల్ల కింద నీళ్లు పారించుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారు పాదయాత్ర చేసిండు ఆర్డీఎస్ కాలువల మీద. వారం రోజులు పాదయాత్ర చేసి ఇవాళ మా నీళ్లు మాకు కావాలని పోరాడిండు. 10 ఏండ్లు పోరాటం చేసినాం, కానీ కాంగ్రెస్ తెలుగుదేశంలో నీళ్లు ఇయ్యలే. ఎప్పుడు వచ్చినాయి నీళ్లు? మన తెలంగాణ వచ్చినాక, మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇవాళ ఆర్డీఎస్ నీళ్లు మనకు వచ్చినాయి. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? తెలంగాణ రాకపోతే, కేసీఆర్ గారి సీఎం కాకపోతే ఈ నీళ్లు వచ్చేదా? మా ఆర్డీఎస్ రైతాంగం బాగుపడేదా? దయచేసి ఆలోచన చేయండి. మరి ఈరోజు మీరు ఒక్కటే ఆలోచన, వాళ్ళు రకరకాల కుట్రలు చేస్తున్నారు. ఏముంది, ఆలంపూర్లో ఓట్లు రాగానే 4 పెట్టెలు, నేను చంద్రబాబు పంపిన 4 కట్టెలు పంపితే ఓట్లు పడతాయి అనుకుంటున్నారు. పడతాయా? ఇది ఆత్మగౌరవం కలిగిన గడ్డ, పోరాటాల గడ్డ. దయచేసి ఆలోచన చేయండి. ఈ క్వార్టర్ సీసాలతో మనం బతకం కా కృష్ణానది నీళ్లు. తుంగభద్ర నీళ్ళు వస్తే ఆలంపూర్ బతుకుతుంది తప్ప, వీళ్ళిచ్చే 4 రోజుల కట్టెలో పెట్టెలతోని ఈ ఆలంపూర్ తాలూకా బాగుపడదు. మనం బాగుపడాలంటే, పాత రోజులు రావాలంటే దయచేసి కారును, కేసీఆర్ను, డాక్టర్ అబ్రహం గారిని ఆశీర్వదించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ కళలో కూడా మనం అనుకోలే, ఇంత వేగంగా పని అవుతుంది, గా నీళ్ళు వస్తాయి అనుకున్నామా? ఎంత దుర్మార్గం అంటే, ఇవాళ ఆలంపూర్లో ఈ ఏరియాలో ఆర్డీఎస్ కాలువలలో నీళ్లు పడుతుంటే మా రైతులందరూ కూడా ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉన్నారు. ఆ కాలువలలో ఈతలు కొడుతున్నారు, ఆ కాలువల్లో పూజలు చేస్తున్నారు, పసుపు కుంకుమలేస్తున్నారు, పువ్వులేస్తున్నారు. ఆ కాలువలను చూసి అందరి కళ్ళల్లో ఆనందం కనబడతా ఉంది. కానీ మీ నిన్నటిదాకా ఎమ్మెల్యే ఉన్న సంపత్ గారు మాత్రం, ఆయన కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయి, కళ్ళ నీళ్లు పెట్టుకుంటుండు ఆయన. అయ్యో, ఈ నీళ్లు ఇప్పుడే వచ్చే, నేను ఆగమైపోతానేమో ఈ కాలువల వడి అని చెప్పి మీ సంపత్ గారు మాత్రం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుండు. రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇలా కన్నీళ్లు పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు కావాలనా? ఈ రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాల్చడానికి కారకుడైన మన కేసీఆర్ కావాలనా? రైతు సోదరులారా, ఆలోచించండి.